ఇచ్చినందుకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు చెన్నూరు మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరులు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు, పెద్దలు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ, శాసన మండలి సభ్యులు అన్న దామోదర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలు, శాట్స్ అధ్యక్షులు అన్న వెంకటేశ్వర రెడ్డి గారు, అదే రకంగా గట్టు తిమ్మప్ప గారు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారు, వేదిక పైన ఉన్న మాజీ శాసనసభ్యులు మోహన్ గౌడ్ గారు, ఇంకా మన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అన్నా శ్రీనివాస్ యాదవ్ గారు, గతంలో మన నాగర్ కర్నూలు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు ఇక్కడ ముందు రాజరా, శాసన మండలి సభ్యులు అన్న రేపు కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ గారి విజయంలో కీలక పాత్ర పోషించబోతున్న శాసన మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదే రకంగా వేదిక పైన ఉన్న మిత్రులందరికీ పేరు పేరున ఎవరి పేరు చెప్పకపోయినా దయచేసి మన్నించాలని కోరుతూ, జగన్నాథం సార్ పేరు ఫస్ట్ చెప్పిన సార్, తిమ్మప్ప పేరు కూడా చెప్పిన సార్, నువ్వు మర్చిపోయినావు, నేను మర్చిపోను. పేరు పేరున ఎడమ కిష్టారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు, వారందరికీ, ముందున్న మీడియా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నాగర్ కర్నూలుకు వచ్చేటప్పుడు రెండు తీసుకొని వచ్చినాను నేను, ఒకటి వర్షం తీసుకొని వచ్చిన నాతో పాటు, రెండోది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇప్పుడే మధ్యాహ్నమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల కమిషను ఈరోజే ఎన్నికల నియమావళిని కూడా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఈరోజే ప్రకటించడం జరిగింది. అందువల్ల ఈరోజు నిజానికి కొన్ని అధికారిక ప్రారంభోత్సవాలు అనుకున్నా, నాగర్ కర్నూలు పట్టణానికి సంబంధించి ముఖ్యంగా పెద్ద ఎత్తున మీ శాసనసభ్యుడి చొరవతో, మీ తాజా మాజీ శాసనసభ్యుడి చొరవతో, మర్రి గారి చొరవతో ఏవైతే కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నామో వాటికి శంకుస్థాపన చేయవలసి ఉండిన, చట్టాన్ని గౌరవించే పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా చివరి క్షణంలో రద్దు చేసుకున్నాం, అన్యదా భావించవద్దని చెప్పి కూడా మా నాగర్ కర్నూలు సోదరులకి, సోదరిమణులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, పెద్దలు, కేసీఆర్ గారి మీద అభిమానంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోయినా ఏ గులాబీ పార్టీ అభ్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి, ఏ పల్లెకు పోయినా, ఏ తాండాకు పోయినా, ఏ పట్టణానికి పోయినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్న సన్నివేశాలు అడుగడుగున రాష్ట్రమంతటా, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూరు దాకా అంతటా కూడా చాలా బ్రహ్మాండంగా, ప్రస్ఫుటంగా కనబడుతున్న పరిస్థితి. ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా, ఎట్లా ఉండే పాలమూరు పరిస్థితి తెలంగాణ రాకముందు, ఈరోజు ఎట్లా ఈ నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే ఎట్లా మారిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజాకవి, మీ జిల్లా ముద్దుబిడ్డ గోరేటి వెంకన్న, పల్లే పల్లెనా పల్లేర్లు మొలితే నా పాలమూరులోనా అని ఆనాడు బాధతో పాటలు రాసిన పరిస్థితి నుంచి, పాలమూరు యొక్క దుర్భిక్ష పరిస్థితిని ఉద్దేశించి పాటలు రాసిన పరిస్థితి నుంచి, ఎండాకాలంలో మీ నాగర్ కర్నూలు తాలూకాలో కూడా చెరువులు మత్తళ్లు దుంకే పరిస్థితి, చెరువుల దగ్గరికి వచ్చి ఈరోజు జల ఉత్సవాలు చేసుకునే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కోటి ఆశలతో తెచ్చుకున్న తెలంగాణ, ప్రజల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ప్రజలకు న్యాయం జరుగుతుంది అనడానికి పచ్చబడుతున్న పాలమూరే ఒక మత్సు తునక అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వస్తుంటే బిజినేపల్లి దగ్గరికి వస్తా ఉంటే అన్న చెప్తా ఉన్నాడు మరిజనార్దన్ రెడ్డి గారు, అన్న కాలువల ద్వారా నీళ్ళు వస్తా ఉన్నాయి, వట్టెం రిజర్వాయర్ పూర్తవుతున్నది, కరివెన కూడా పూర్తి కాబోతున్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే మా జిల్లాకు రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది, రివర్స్ వలసలు స్టార్ట్ అవుతాయి, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు రేపటి రోజున గోదావరి జిల్లాలతో పోటీ పడే విధంగా పచ్చదనంతో సస్యశ్యామలమై మేము మొత్తం తెలంగాణకి అన్నం పెట్టే స్థాయికి వస్తామన్నా అని చెప్పి గర్వంగా మరిజనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.